తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచార పర్వం రోజు రోజుకి కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో నాయకులు అంటే స్థానిక నాయకులతో పాటు పార్టీ అధిష్టానం నుంచి అగ్రనేతలు కూడా వెళ్ళడం తాజాగా నారా లోకేష్ గారు చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అంటే పార్టీని టార్గెట్ చేయడం వేరు అభ్యర్థిని టార్గెట్ చేయడం వేరు ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న డాక్టర్ గురుమూర్తి గారిని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి అంటే ఆల్రెడీ మొదట మొన్న బా కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యాఖ్యలు సునీల్ దురే దేదర్ కానీ ఆయన కానీ జీవీఎల్ గారు కానీ ఇద్దరు వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో చులకనవడం తప్ప రాజకీయంగా ఇదేదో పొలిటికల్ స్టంట్ అనుకుంటే ఇది ఎంతవరకు కలిసి వస్తుందని కనీస అవగాహన లేకపోవడమే ఇప్పుడు చాలా అంటే అది ఒక సీనియర్ స్థాయి రాజకీయ నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు కూడా చేస్తారా అంటే మరి ఇంకా వేరే ఆప్షన్ లేదా వేరే చాయిస్ లేదా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి ఓకే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే తాజాగా నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రోబో అంటూ సంపాదించడం అంటే రకరకాల వ్యాఖ్యలు అది కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రస్తుతం ఇరవై రెండు మంది రోబోలు ఉన్నారు పార్లమెంటుకు పంపించారు మోడీ కనబడితే రోబోలు ఊకొడుతూ ఉంటాయి అనే ఎద్దేవా చేయడం అలాగే ఇప్పుడు గురుమూర్తి గారి గురించి ఆయన చేసిన వ్యాఖ్య గురుమూర్తి గారిని కాళ్ళు ఒత్తే రోబోతో సంబోధించడం ఆయన డాక్టర్గా ఆయన వృత్తి ఆయన చేశారు అప్పుడు జరిగింది పాదయాత్ర పాదయాత్రలో కాళ్ళు నడుస్తాయి కాబట్టి కాళ్ళకే నొప్పులు వస్తే కాళ్ళకే వైద్యం చేయాలి అక్కడ వైద్యం చేసే డాక్టర్ అక్కడ ఏదో అంటారు కదా డాక్టర్ని దేవుడితో సమానంగా కొలుస్తాం మనం ఇప్పటికీ కూడా ఎందుకంటే జన్మనిచ్చింది దేవుడైతే పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అంటూ ఉంటారు మరి కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారా రాజకీయ నాయకులు ఏంటి అనేది అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడు కాళ్ళు ఒత్తే రోబో అంటూ గారిని సంబోధించిన నారా లోకేష్ గారు మరి ఆ వ్యాఖ్యలు ఎలా చేశారో ఒకసారి ఆయనే ఆయన విజ్ఞతగా వదిలేయాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఓకే ఇక్కడ వాళ్ళ ఎంపీలను సింహాలతోనో పులులతోనో క్రూరమృగాలతోనో పోల్చుకోవడంలో తప్పే లేదు మా ముగ్గురు ఎంపీలు సింహాలు అని పోల్చుకోవడం వీళ్ళని రోబోలు అని పోల్చడం వైసీపీ ఎంపీలని అందులో గురుమూర్తి గారిని కాబోయే ఎంపీ అంటే ఇందులో లాజిక్ ఏంటి అంటే ఇరవై రెండు మంది రోబోలు వాళ్ళు ప్రస్తుతం ఉన్న ఎంపీ రోబోలు మోడీ ఏ చెప్తే తల ఊపుతున్నారు ఇప్పుడు ఈ రోబో కాళ్ళు ఒత్తే రోబో ఈయన కూడా అదే చేస్తారు అంటే ఆల్రెడీ మెంటల్గా ఆయన ఫిక్స్ అయిపోయారు రోబో అన్న ఏమన్నా తమ పార్టీ అభ్యర్థి గెలవరు వైసీపీ అభ్యర్థి గెలిచి అక్కడికి వెళ్ళబోతున్నారు అని చెప్పి మొత్తం ఈ ఎంపీ ఈయన్ని కూడా ఒక రోబో ఎంపీగా సంబోధించడం అది ఇక్కడ అదే పాయింట్ క్యాచ్ చేసి క్యాచ్ చేస్తుంది వైసీపీ సీడ్లు అదే సమయంలో కాళ్ళు ఒత్తే రోబో అంటూ సంభవించడం తప్పే ఉంది ఆయన డాక్టర్ వృత్తి ఆయన చేశాడు ఒక రకంగా సేవ చేసే వాళ్ళు టికెట్ ఇస్తారంటే మరి సామాన్యులకి ఇవ్వకపోతే ఎవరికి వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి లేదంటే ఇంతకుముందు వరల రామయ్య గారికి ఎంపీకి పంపిస్తా రాజ్యసభ పంపిస్తామని రెండు సార్లు తీసుకెళ్లి వెనక్కి తిరిగి పంపించారు అలాగా ఇక్కడ కూడా దళితులకు అన్యాయం చేయాలా ఏంటి అనేది సమాధానం చెప్పాలి అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న ఒక ప్రశ్న సోషల్ మీడియాలో అంటే ఏదో ప్రచార పర్వంలో ఇంక ఏమీ చేయలేక చెప్పుకోవడానికి ఏమి లేక మేము ఏం ఇది చేస్తాం అది చేస్తాం అని ఎక్కడైనా ప్రచారం అంటే వాళ్ళు అది చేయలేకపోయారు మేము ఇది చేయగలిగా ఇది చేస్తాం ఇది చేసి చూపిస్తాం మేము మేము మాకు మాకు గనక అవకాశం ఇస్తే మేము ఈ విషయంలో పోరాడతాం ఇది చెప్పాలి అంతే తప్ప కాళ్ళు ఒత్తే రోబే పరుగెత్తే రోబే త తల ఊపే రోబో అంటూ ఈయన వ్యాఖ్యలు చేయడం టెక్నాలజీ టెక్నాలజీని ఉపయోగించి టెక్నికల్ వర్డ్స్ ఉపయోగించారని అనుకుంటున్నారు తప్ప నారా లోకేష్ గారు అవి వాళ్ళకి ఎటువంటి ముంచుతాయి అవి ప్రజల నుంచి ఎటువంటి తిరస్కారానికి గురవుతున్నా ఎటువంటి వ్యాఖ్యలు అనేది ఆయన పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కాస్తంత గట్టిగానే సమాధానం చెప్తున్నారు మరి ఈ వ్యాఖ్యల వల్ల ఒరిగేదేమీ లేదు ఓట్లు కలిసి వస్తాయా ఓట్లు చేల్తాయా ఇది వీటి వల్ల ఏమన్నా అబ్బో అద్భుతంగా మాట్లాడేశారు నారా లోకేష్ గారు అని చెప్పి వైసీపీ కోటేయడం మానేసి టీడీపీకి వేస్తారా ఏంటనేది ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి